గుడ్ ఈవినింగ్ అండ్ ఓంకార్ సార్ థ్యాంక్స్ మీరు చాలా చక్కగా చాలా మంచిగా బాగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత సింపుల్ లాంగ్వేజ్ లో మీరు ఏదైనా కాంప్లికేటెడ్ విషయం ఉంటే కూడా మీరు చాలా సింపుల్ లాంగ్వేజ్ లో అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికి థ్యాంక్స్ టు యూ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ అండ్ ఇవాళ మన హోస్ట్ హేమలత మేడం కి కూడా ఒక హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మీరు చాలా చక్కగా సారీ ఏం చెప్తా చాలా మంచిగా నై చాలా బాగా హోస్టింగ్ చేస్తున్నారు సారీ నేను ఏదైనా తప్పుగా చెప్తే ప్రోడక్ట్ ఎక్స్పీరియన్స్ కి వచ్చేసి చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను లేటెస్ట్ గా నేను ఒక నేను మడ్ మాస్క్ యూజ్ చేశాను సో మడ్ మాస్క్ గురించి చెప్పాలంటే ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఆల్ స్కిన్ టైప్స్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఆయిలీ స్కిన్ ఉండే డ్రై స్కిన్ ఉండే పింపుల్ స్కిన్ ఉండే పింపుల్స్ కోసం చాలా బాగా ప్రోడక్ట్ బికాస్ దీంట్లో శాండల్ వుడ్ సిన్నమన్ ఉంది సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ పింపుల్స్ నేను ఒకసారి సమ్ 2-3 డేస్ బ్యాక్ యూజ్ చేశాను చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది అండ్ మన వెస్టీజ్ లో అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి కానీ మడ్ మాస్క్ ఇప్పుడు నా పర్సనల్ ఫేవరెట్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ బ్యాక్ టు హోస్ట్ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం తెలుగు చాలా 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 బాగా మాట్లాడుతున్నారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం సలీం సార్ మీకు అన్మ్యూట్ చేస్తాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ హోస్ట్ చాలా మంచిగా చేశారు మేడం సార్ మేడం అమ్మగారు కదా ఎస్ సార్ మా మమ్మీ అవును నమస్తే మేడం బాగున్నారా సార్ అంటే ఎక్కువ ఇంకా బాగా చేస్తున్నారు మేడం మీరు ఎక్సలెంట్ సార్ వల్ల చాలా జరుగుతుంది ఫ్రెండ్ చూశారు కదా ఓంకార్ సార్ వాళ్ళ మమ్మీ గారు నిజంగా మేడం మీరు ఒక మా అదృష్టం మీరు ఓంకార్ సార్ మాకు ఇచ్చారు నిజం చెప్పుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ప్రోడక్ట్ రిజల్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సారీ మాస్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మాస్క్ ఏదైతే ఉందో మనది చాలా మందికి తెలియక అవి మార్కెట్ లో దొరికే మాస్క్లు వాడుతున్నారు సో దానివల్ల ఏమవుతుంది మార్కెట్ లో దొరికే మాస్క్ ఏదైతే ఉందో ఈ వెనకాల చెవులకి నరాలు ప్రెస్ అయిపోయి చెవులు ఇట్లా అనేసరికి నొప్పులు అవుతున్నాయి అంటే ఇంతకుముందు నేను వెస్టిజీ రాకముందు వాడిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సో మీరు ఎవరైతే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా వెస్టిజే వాడండి ఒక్కసారి మీరు వాడారంటే కనుక చెప్తున్నాను కదా ఇంకోసారి వేరే మాస్క్ వాడరు మీరు అంత మంచిగా ఉంది అంత కంఫర్ట్గా ఉంది రైట్ ఎందుకంటే బయట మాస్క్ మీరు ఎంత ఎక్కువ థిక్నెస్ని వాడారనుకోండి ఆ థిక్నెస్ వాడినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్కి లేని ప్రాబ్లం మనం క్రియేట్ చేసినట్టు అవుతుంది ఇప్పుడు జనరల్గా మనం ఎంత ఫ్రీగా శ్వాస తీసుకోగలుగుతున్నాం మన లంగ్స్ ఎంత ఈజీగా ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతాయి సో ఇక్కడ బట్ట పెట్టేసిన తర్వాత చాలా కష్టంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎంత మొత్తంలో అయితే శ్వాస మన లంగ్స్ లోపలికి వెళ్ళానో అంత వెళ్ళదు సో అది ఇటు ఒక ప్రాబ్లమే అవుతుంది సో ఎక్కువ చాలామంది ఏం చేస్తారు N95 అని అదే అని ఇంత ఇంత లావుది వాడుతున్నారు సో ఆ లావుది వాడడం వల్ల మనకు తగినంత శ్వాస లోపలికి వెళ్ళదు అది గిట ఒక రెండో ఇబ్బంది క్రియేట్ చేసుకున్నట్లయితే మన వెస్టేజ్ వాష్ ఏదైతే మాస్క్ ఉందో అది కూడా ఒక 30 washes మాత్రమే యూజ్ చేయాలి 30 washes అయిపోయిందంటే పడేసేసి మళ్ళీ కొత్తది తీసుకోవాలి ఎందుకంటే మాస్క్ అంటే ఏంది మనకు ముక్కుకు బట్ట పెట్టుకోవడం కాదు అది దాంట్లో ఎయిర్ గిట్టా ఈజీగా ఫ్లో కావాలన్నమాట సో మన వెస్టేజ్ వాష్ ఉంటే కనుక దాన్ని కలర్ పోయిన దగ్గర వాడకండి 30 washes అయిపోతే మనం పడేసి మళ్ళీ కొత్తది తీసుకోవచ్చు ప్రతిరోజు వాష్ చేసి యూజ్ చేసుకోండి కంపల్సరీ మీరు మన వెస్టేజ్ మాస్క్ అనేది యూజ్ చేయండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బ్యాక్ టు హోస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ మనం వాడిన వాటి గురించనే మనం చెప్పడానికని ముందుకు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ ను కూడా మనము చెప్పుకోగలిగామంటే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా వినడానికి కానీ లేకపోతే వాళ్ళకి తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం ప్లీజ్ ఫ్రెండ్స్ మేడం భావన మేడం మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు మనము మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేయొచ్చు ఓకే ఓకే సార్ భావన మేడం అన్మ్యూట్ చేశాను మ్యామ్ ఓకే ఓకే మ్యామ్ సారీ నేను మళ్ళీ ఇంకొకసారి హ్యాండ్ రేస్ చేశాను కానీ ఒక మాట చెప్పడానికి మర్చిపోయినా సలీం సార్ మాస్ గురించి చెప్పారు సో ఐ రీకలెక్టెడ్ ఇట్ మా అంకల్ది బర్త్డే
యాజ్ అ బర్త్డే గిఫ్ట్ నేను ఒక మాస్క్ గిఫ్ట్ చేశాను ఫేస్ మాస్క్ ఆయనకి. ఒక రెండు రోజు ముందు ఆయన కాల్ చేసి నాకు రిక్వెస్ట్ చేశారు, ఆ మాస్క్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, చాలా బాగుంది, నా కోసం ఇంకా 2-3 మాస్క్ తీసుకురా రమ్మని చెప్పారు. సో మన మాస్క్ చాలా బాగుంది నిజంగా, నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. సో మెనీ పీపుల్ లైక్ వెన్ ఎవర్ ఎప్పుడైతే వాళ్ళు నాకు చూస్తున్నారు నేను ఏ మాస్క్ వాడుతున్నానంటే, వాళ్ళు నాకు అడుగుతున్నారు నా అది మాస్క్ గురించి మాట్లాడుతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మాస్క్, అవర్ వెస్టీజ్ మాస్క్. సో దట్ ఈస్ అ ప్రైడ్ మూమెంట్ అండ్ అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్యాక్ టు హోస్ట్, వేరే అందరికి కూడా అవకాశం రావాలి. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ మాస్క్ విషయం అనేది మాకు బాబు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి తీసుకొచ్చాడు, మేము కూడా యూజ్ చేస్తున్నాము, చాలా స్మూత్ గా ఉంటుంది, దాని వల్ల ఎలాంటి ఇబ్బంది అనిపించట్లేదు. మన మంచి కోసం అనేది చెప్తున్నారు భావన గారు గానీ లేకపోతే సలీం సార్ గాని. మనం ఏదైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్. సార్, అందరు లీడర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 60 మంది కనెక్ట్ అయి ఉన్నాము, ఇందులో ఎంత మంది ప్రోడక్ట్ వాడుతారో అందరి దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి, నువ్వు చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఓకే, ఈ రోజు చాలు 4 అయిపోయారు, కానీ రేపటి నుంచి మాత్రం మీరు హ్యాండ్ రైట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పటివరకైతే మాట్లాడారో, ఎప్పటివరకైతే లీడర్షిప్ తీసుకోరో, అప్పటి వరకు మీరు మీ టీం మీ డౌన్లైన్ మిమ్మల్ని చూస్తుంటారు, అప్లైన్ మాట్లాడినప్పుడు డౌన్లైన్ ఏం మాట్లాడాలి అన్నట్టు. సో ఇక్కడ మనం ఇంకా రేపు ఒక్కరోజు అయితే నేను బయటికి వెళ్ళే మొత్తం నాది ఫ్రీ అయిపోతుంది, రేపు ఇట్లా ఒక రోజు వెళ్ళేది ఉంది, దాని తర్వాత నేను ఇక్కడ మాక్సిమం జూమ్ మీద ఫోకస్ ఇంకా ఎట్లా కొత్త విధంగా చేయొచ్చు, ఇంకేమేమి యాక్టివిటీస్ చేయొచ్చు దాని నుంచి డిస్కస్ చేసి ఇంకా పెంచుతున్నాం అది. సో మీరు ప్రతి ఒక్కరు లీడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. నాకేముంది లేండి అనుకుంటే మళ్ళీ వెనక్కుండి పోతాము, ఇది వెనక్కుండే టైం కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. మనం ఓకే, బ్యాక్ టు హోస్ట్ మేడం. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్. ఓంకార్ సార్. ఎస్ ఎస్ మేడం, నేను ఒక లాస్ట్ ఇది మాట్లాడబోయే ముందు మేడం, మనము మాస్క్ గురించి మాట్లాడాము, తర్వాత ఫేస్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడాము, మీ సప్లిమెంట్ ఎక్స్‌పీరియన్స్ గురించి మీరు ఒక 1 మినిట్ లోపు ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే కూడా బాగుంటుంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా సార్. అన్నిటికన్నా ఫస్ట్ నేను కొలాజిన్ గురించి చెప్తాను సార్, ఎందుకంటే అది నాకు బెస్ట్ ఫ్రెండ్ గా చాలా బాగా పనిచేసింది. నాకు బ్యాక్ బోన్ అరిగిపోయిందని డాక్టర్ సజెస్ట్ చేశారు, దానికి 6 మంత్స్ వరకు బెడ్ రెస్ట్ కావాలన్నారు. బెడ్ రెస్ట్ అంటే అందరికీ తెలిసిన విషయమే, మన సొంత పనుల వరకు మనం బాత్రూమ్ పనులు చేసుకోవడమే కానీ మిగతావి కూడా వేరొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లాగా నాకు అయిపోయింది. అయితే నేను ఇంకా లైఫ్ అయిపోయిందని చాలా భయపడ్డాను. దానికని చెప్పేసి మనకి మా బాబు కూడా సజెస్ట్ చేసింది ఏంటంటే, మమ్మీ అట్లా అని కాదు, మన హాస్పిటల్లో చెప్పినవని కాదు, మనకి ఇట్లా ఈ ఫ్లాక్స్ ఆయిల్ నూనె ఇట్లా మనకంటూ కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, వాటిని యూస్ చేసి చూడు మమ్మీ అని చెప్పారు. అది ఎందుకు కొట్టి పారాలి, ఎందుకంటే మా బాబు ఏదైనా ఒక సజెషన్ చేశాడంటే కరెక్ట్ గా ఉంటది, అందుకని చెప్పి ట్రై చేశాను. అయితే నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. ఎంత రిజల్ట్ వచ్చింది అంటే, 6 మంత్స్ అని డాక్టర్స్ చెప్పారు, టాబ్లెట్స్ రోజుకి 12 టాబ్లెట్స్ వేసుకోవాలన్నారు, కానీ నేను మన సప్లిమెంట్స్ తర్వాత మన కొలాజిన్ వేసుకున్న తర్వాత 1 మంత్లోనే నేను చాలా నా పని నేను చేసుకుంటూ నా కూతురికి ట్విన్స్ అనమాట, వాళ్ళ అన్ని పనులు నా చేతులతో నేనే చేస్తున్నాను, ఒకరికి డిఫెండ్ అయిపోతున్నానేమో అన్న ఒక బాధ నన్ను చాలా కృంగదీసింది. కానీ ఈ 1 మంత్లో ఎట్లా అంటే, నాకు వెయిట్ చాలా ఎక్కువ ఉంటాను, ఎగిరి గంతేయడం అనేది బాగోదేమో కానీ అంతంత హ్యాపీగా ఉన్నాను అనమాట. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేనే అన్నీ చేయగలుగుతున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఎనర్జీగా ఉన్నాను. అది చెప్పాలి అంటే మళ్ళీ నాకు ఈ శతావరి వాడిన తర్వాత కూడా నాకు రెగ్యులర్గా డేట్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదనేది నేను 4 చెప్పగలుగుతున్నాను, ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇది వాడండి ప్రాబ్లం ఏంటి అని. ప్రతి సప్లిమెంట్ లో కూడాను మనకి చాలా 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 బెస్ట్ రిజల్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనం దేన్ని మిస్ చేసుకోవద్దు, అమృతం లాంటివి అనమాట. మనం ఈ ఆపర్చునిటీని మన తల వెండ్రుక నుంచి అరికాలు పాదం వరకు కూడా మనకి ప్రతి సప్లిమెంట్ దొరుకుతుంది, అది మనకి చాలా ఔషధంలా పనిచేస్తుంది. దేవుడు ఎక్కడో అమృతం ఇస్తాడు, మనం అక్కడ వెళ్ళి చేయాలి అనేది లేదు, మనకి ఈ వెస్టేజ్ లో చాలా వరకు కూడా అమృతం దొరుకుతుంది. అదే కనుక ఇవన్నీ కూడా మనం వాడాలి, మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా మాట్లాడారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ వెస్టీజ్ యొక్క పవర్ గురించి చూసాము, ఇప్పుడు మనం విన్నింగ్ టీమ్ యొక్క పవర్ గురించి చూద్దాము. మనం ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 30 సార్, సలీం సార్ ప్రొడక్ట్ గురించి గుర్తు చేయమన్నారు, మనం ప్రొడక్ట్ గురించి 5 మినిట్స్ మాట్లాడాలి కదా.
ఎస్ ఎస్ సార్ నేను చెప్పానా సార్ ఓకే సార్ ఓకే ఫైన్ సార్ ఫైన్ సో ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం రోజు ఒక 5 మినిట్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడతామండి సో మనం ఈరోజు ఏ ప్రొడక్ట్ గురించి మాట్లాడదాం సార్ సలీం సార్ ఏదైనా స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఏమైనా ప్లాన్ చేశారా సార్ ఏదైనా మాట్లాడమంటారా ఓకే సార్ ఓకే సార్ ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను శతవరి గురించి కొలాజిన్ గురించి మాట్లాడతానండి ఇది మనకి చాలా అండర్ రేటెడ్ ప్రొడక్ట్ నిజంగా మాట్లాడాలి అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ కానీ మనం ఈ రోజున దాని గురించి పెద్దగా తెలుసుకోలేకపోతున్నాము దాంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాము కొలాజిన్ అనేటటువంటిది మన దగ్గర పౌడర్ రూపంలో అవైలబుల్ గా ఉంటుంది అనమాట సో దానికి సంబంధించి నేను ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నాను ఇప్పుడు ఓకే సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను హేమలత గారు ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి స్క్రీన్ నా స్క్రీన్ కనిపిస్తుందా లేదా అనేది క్లియర్ సార్ ఓకే ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక కొలాజిన్ అనేటటువంటిది ఒక మాలిక్యులర్ మాస్ అండి దాని యొక్క మాలిక్యులర్ మాస్ వచ్చేసరికి కొంత ఉంది దీని గురించి మీరు పెద్దగా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు దీని గురించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు బట్ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను చూడండి మనకి మన గుండెలో మనము క్షణం మనము గాలి పీల్చుకోకుండా దాదాపుగా 6 నిమిషాల వరకు బ్రతకగలము తర్వాత నీళ్లు లేకోకుండా వారం రోజుల వరకు బ్రతకగలం కానీ గుండెలో నైట్రస్ ఆక్సైడ్ NO అనేటటువంటి జనరేట్ అవ్వకుండా 10 నుంచి 12 సెకండ్ల కంటే ఎక్కువ బ్రతకలేము అది ఇచ్చేటటువంటి ప్రొడక్ట్ మన దగ్గర కోఎంజైమ్ Q10 అనేటటువంటిది ఒకటి ఉందన్నమాట అది మన హార్ట్ కి పర్ఫెక్ట్ సప్లిమెంట్ అయితే దాంతో పాటుగా మన బాడీలో రబ్బర్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో రబ్బర్ బ్యాండ్ ని మనం సాగదీసి వదిలిపెడితే ఏ విధంగా అయితే నార్మల్ గా వెనక్కి వచ్చేస్తుందో అదే విధంగా మన చర్మంలో కూడా ఎలాస్టిసిటీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది స్కిన్ ఎలాస్టిసిటీ అనేటటువంటిది ఒకటి ఉంటుంది అంటే మనము మీరు ఒకసారి నోటీస్ చేస్తే కనుక మనం నవ్వినప్పుడు కానీ లేదంటే కళ్ళు ఇలా సాగదీసినప్పుడు కానీ మనకి ఇక్కడ చర్మం అనేటటువంటిది మళ్ళీ వెనక్కి వస్తున్న ఫీలింగ్ తెలిసిపోతుంది సో దాన్ని మనము స్కిన్ ఎలాస్టిసిటీ అంటాము ఇదే మీరు ఒక 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనం అన్నప్పుడు మనకు వచ్చేటటువంటి భావనకి 70 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మనం అన్ని అంటున్నప్పుడు మనకు వచ్చేటటువంటి భావనకి తేడా ఉంటుంది ఎందుకంటే మన చర్మము ఆ ఎలాస్టిసిటీ అనేటటువంటి గుణాన్ని కోల్పోవటం వలన మన చర్మం సాగిపోతుంది మన చర్మం సాగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే అది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళలేదన్నమాట సో అలా వెనక్కి తిరిగి వెళ్ళాలి అంటే మన చర్మానికి కావాల్సినటువంటిది C65H108N18O21 అనేటటువంటి ఈ కెమికల్ అండి ఇది కొలాజిన్ ఇది ఒకటి మనకి ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే దీన్ని మనము చాలా తక్కువ అంచనా వేస్తున్నాం అనమాట ఇది కేవలం నడుములో బలానికే కాదు కనీసం 5 ఏళ్ళు వయస్సు వెనక్కి తీసుకెళ్లిపోగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి సప్లిమెంట్ అనమాట ఇది మనం కంటిన్యూస్ గా వాడగలిగినట్లయితే కనుక కరెక్ట్ గా మనం కనుక 1 నెల రోజుల వరకు వాడగలిగినట్లయితే మనకే తేడా తెలిసిపోతుంది మన ముఖంలో వయస్సు 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది మన నడుము నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి గుజ్జు ఎక్కడైనా అరిగిపోతున్నట్లయితే కనుక ఆ గుజ్జుని సరిచేస్తుంది మెత్తటి ఎక్స్క్లూజివ్ గా దీని గురించి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇందులో మీరు ఒక్కసారి నోటీస్ చేసినట్లయితే కనుక కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అండి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వలన ఎక్కడెక్కడైతే ద్రవ పదార్థమైనటువంటి ఆర్గాన్స్ ఉంటాయి మన బాడీలో అంటే ఎక్స్క్లూజివ్ గా మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు కిడ్నీల దగ్గర ఉండే సారీ బ్యాక్ బోన్ దగ్గర ఉండేటువంటి గుజ్జు ఎముకల మధ్యలో బ్యాక్ బోన్ లో ఉండేటువంటి గుజ్జు అంతటికి కూడా చక్కగా సహాయం చేస్తుంది రెండోది నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ వలన గుండెకి ఎక్కువగా సహాయం చేస్తుంది స్కిన్ కి కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ వలన స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచుతుంది అంతేకాకుండా యవ్వనాన్ని పెంచడంతో పాటుగా మన బాడీని స్కిన్ ని బోన్స్ ని 5 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లగలిగేటటువంటి అమేజింగ్ ప్రోడక్ట్ మనకి ఈ రోజున అవైలబుల్ గా ఉంది అతి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి మనం ఈ రోజు చూసినట్లయితే కనుక మన వెస్టీజ్ కొలాజిన్ అని మనం సెర్చ్ చేయగలిగితే హా ఇది దాదాపుగా 700 రూపీస్ ఉంటుందండి 10 శాసెస్ ఉంటాయి అనమాట ఒక్కొక్క శాషేని మనం ఒక కప్పు టీ కప్పు నీళ్ళల్లో కలుపుకొని తాగాల్సి ఉంటుంది మనం రోజుకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి లేదు మార్నింగ్ ఒకటి తీసుకుంటే కనుక సరిపోతుంది మనకు బలానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది బాడీలో చాలా చేంజెస్ వస్తాయి మీరు ఒక ప్యాకెట్ వాడినా సరే ఒక డబ్బా వాడినప్పటికే మీకు చాలా డిఫరెన్సెస్ తెలిసిపోతాయి అనమాట సో ఎస్ సో ఇంతకంటే నేను అంటే ప్రిపేర్ అవ్వకుండా చెప్తున్నాను సో సలీం సార్ మీరేమన్నా 1-2 పాయింట్స్ ఏమన్నా యాడ్ చేసేది ఉందా సార్ దీని గురించి ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో అంతే ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడడం వలన మాక్సిమం ఉన్నటువంటి గూగుల్ని యూస్ చేసుకుని మాట్లాడడం జరిగింది సో నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యి మాట్లాడతాము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో ఓకే ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి మనము ఒక సిడీని ప్లే చేయడం జరుగుతుంది అద్భుతమైనటువంటి సిడీస్ ని మనం ప్లే చేస్తున్నాము నెక్స్ట్ 10 అయిపోయింది సార్ 10 అయిపోతుంది సార్ అంటే ఎట్లా ప్లే చేద్దాం సార్ 20 మినిట్స్ 10 మినిట్స్ ప్లే చేద్దామా సార్ 20 మినిట్స్ సిడి 10 మినిట్స్ డిస్కషన్స్ ఓకే ఎగ్జాక్ట్లీ 10:30 క్లోజ్ చేద్దాం సార్
ఎస్ ఎస్ సార్ ఎస్ సార్ సో భావన మేడం మీ దగ్గర ఏమైనా పాసిబిలిటీ ఉందా? నా దగ్గర ఇంకా ఇంటర్నెట్ రాలేదు మా ఏరియాకి. లేదా నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. సార్ నేను ఒకసారి చెక్ చేస్తాను సార్, ఆడియో షేర్ అయితే నేను చేస్తాను. ఓకే ఓకే సార్, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఎస్ సార్, నేను కూడా ట్రై చేస్తున్నాను సార్. సో ఫ్రెండ్స్ మాకు ఇంకొక 1 మినిట్ టైం ఇవ్వండి, మనం ఈరోజు ఒక అద్భుతమైన సీడీ వినబోతున్నాము. ఎస్, 20 మినిట్స్ సిడీ ప్లే చేస్తామండి. నెక్స్ట్ 10 మినిట్స్ ఆ సిడీలో ఉన్నటువంటి పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లీడర్స్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ దగ్గర అవకాశం ఉంటే గనక ఒక పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఒక్క పాయింట్ అయినా చెప్పడానికి ప్రయత్నించండి. तो तुम्हारी डाउनलाइन भी ये समझेगी कि मेरी अपलाइन अच्छा मिला है, तुम्हें दो आंखें मिली हैं, तुम्हें दो हाथ मिले हैं, तुम्हें पहनने के लिए कपड़े मिले हैं, दो वक्त की रोटी तुम्हें मिल रही है, तुम जबान से बोल सकते हो, ये भी तुम्हारे लिए कोई प्रिविलेज हो सकता है. इट इज नॉट अ राइट. और नहीं मिलता तो तुम्हारी अपलाइन ने तुम्हारे लिए स्पॉन्सर कर दिया, ये सबसे बड़ा दुनिया का महान काम कर दिया. मैं सच कहता हूं, अभी तुम जिनका नाम जानते हो ना, उनके उनके बीच में 10-20 लोग थे, लेकिन मैं आज